नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल चूस्ते मेडचल मलकाजगिरी विकलांग हक्कुल पोराट समिति अध्यक्ष एन विनय आध्वर्यंलो मलकाजगिरी तहसीलदार कार्यालय मुंदु विकलांगुल समस्यलपै मंदकृष्ण मादिग इच्चिन पिलुपु मेरकु विकलांगुल पेंशन 3016 नुंडि 6000 रूपायलकु पेंचालनि 5% जीवो प्रकारं డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని వికలాంగులకు ఎలాంటి షూరిటీ లేకుండా 1 లక్ష నుండి 5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల శాఖను స్వతంత్రంగా ఉండేలా జీవో విడుదల చేయాలని, వికలాంగులకు రేషన్ కార్డు లేకపోయినా వికలాంగుల సర్టిఫికేట్, అధోర్త అధ్య ధృవీకరణ పత్రం ఇవ్వాలని, మరియు వివిధ డిమాండ్లపైన ధర్నా నిర్వహించడం జరిగింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల రీత్యా పెన్షన్ 6000 పెంచేలా వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ కేశపాగ రామచందర్ మాదిగ మాట్లాడారు. అన్నటి కృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమే నేడు వికలాంగ పెన్షన్ 4116కు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ మల్లేష్, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు 5% జీవన నాయకత్వంలో వికలాంగుల పింఛన్ 6000 పెంచాలని చెప్పేసి గత వారం కింద మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు చేయడం జరిగింది. మరి ఆ ధర్నాలను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు స్పందించి 6000 పింఛన్ని ఒక 1100 రూపాయలు పెంచుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో నిత్యావసర ధరలు పెరిగిపోవడం వలన, ఇంటి అద్దాలు పెరిగిపోవడం వలన ఈ 4000 రూపాయలు కూడా వికలాంగులకు ఏమాత్రం సరిపోవని చెప్పేసి ఒక దుర్పడంతో మరి కృష్ణమాదిగ గారు పింఛను 6000 పెంచే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు మనం మల్కాజ్గిరి మండలం దగ్గర మన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2017లో వికలాంగులకు 5% డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పేసి జీవో చేయడం జరిగింది. కానీ ఆ జీవో ప్రకారము ఇప్పటివరకు ఏ ఒక్క వికలాంగులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు దాఖలాలు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. కావున వికలాంగులకు 5% జీవో ప్రకారం డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేసే వరకు ఈ వికలాంగుల ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి నాయకులు కానీ మమ్మల్ని పిలిచి చర్చలు పిలిచి మా సమస్యలు ఏందని పిలువని ఎడల రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై వికలాంగ. అదేవిధంగా వికలాంగులకు చెప్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి 10,000 కోట్లు విడుదల చేసింది. మరి నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మరి వికలాంగులు, చదువులేని నిరుద్యోగులు ఎంతోమంది ఉండి ఉద్యోగాలు లేక ఏం లేక కేవలం పింఛన్ల మీద ఆధారపడి పడి వాళ్ళు దుర్భరమైన జీవితాలు ఎలా తీస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సంక్షేమ శాఖ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. జై వికలాంగ్. జై వికలాంగ్.